హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని, డైరెక్టర్ని. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక మంచి సిరీస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా మీకు, దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను. ఇది వచ్చేసి మంచి కామెడీ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాను. సో దీని టైటిల్ ఏందో తెలుసా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. తెలిసిన టైటిల్ అయినా కానీ మన స్టోరీకి చాలా మంచిగా యాప్ట్ అయ్యే టైటిల్ అనమాట. అంటే ఆడవాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నదే మన సిరీస్కి మెయిన్ థీమ్. కానీ ఇది పెద్దగా ఒక సీరియస్ ఇష్యూగా చెప్పకుండా చిన్న కామెడీగా చెప్దాం అన్నదే నా ఉద్దేశం. సో ఈ సిరీస్లో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏంటి అన్నది ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మొదటగా మన సిరీస్లో మెయిన్ హీరో మిస్టర్ ప్రశాంత్. ఈ ప్రశాంతే మన సిరీస్లో మెయిన్ బాధితుడు అనమాట. సో ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి కలుద్దామా. ఆలికి మెళ్ళు ముళ్ళే చానని ఆనందించే మగవారు ఆతాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు. ఇతనేనండి ప్రశాంత్, మన సిరీస్ కి హీరో. ఇందాక ముందు చెప్పాను కదా బాధితుడు అనమాట. ఏంటి ప్రశాంత్ అంత సీరియస్ గా కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ప్రశాంత్, ప్రశాంత్, హలో ప్రశాంత్, నిన్నేనయ్యా. హాయ్ అండి, నా పేరు ప్రశాంత్ అండి. పేరు బాగుంది కదండి, కానీ నాకు ఎందుకో నచ్చలేదండి. అసలు ఈ పేరు మా అమ్మ నాన్నలు ఏం ఆలోచించి పెట్టారో తెలియదండి. పేరు విన్నారా, ప్రశాంత్? ఆ ప్రశాంతతనే లేకుండా పోయింది నా జీవితంలో. ఎలా అంటారా? ఏమండి? అదిగో ఆ సౌండ్ విన్నారా? ఆ సౌండ్ ఎవరిదో తెలుసా? నా భార్య సుశీలది. ఏంటి పేరును అంత నెమ్మదిగా అంటున్నాను అనుకుంటున్నారా? భార్య కదండి, ఆ మాత్రం భయము భక్తి ఉండాలి కదా. ఏమండి? అది ఏమండి? సరే సరే అండి, నేను మళ్ళీ కలుస్తాను. మనం కలుస్తూనే ఉంటాం కదండి. ఏమండి? కర్మ కర్మ, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈవిడ దొరికింది నాకు. వస్తున్నా సుశి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నేనున్నా కదా నీకు హెల్ప్ చేయడానికి. వస్తున్నా. చూశారు కదా మన ప్రశాంత్ ఎలా అయిపోయాడో, అది అతని క్యారెక్టర్. ఇక రెండో క్యారెక్టర్ వచ్చేసి సుశీల. అదేనండి మన ప్రశాంత్ గారి భార్య. తన ఇలాంటిదో, ఏం చేస్తుందో ఒక్కసారి వెళ్ళి చూద్దామా. ఏమండి ఈయన ఏం చేస్తుంటారో ఏమో. అమ్మ సుశీల. హాయ్ అండి, నమస్కారం. నా పేరు సుశీల. మా వారు నన్ను ముద్దుగా సుశీ అని పిలుస్తారు. ఏం లేదండి, నాకు చీరలు అంటే చాలా ఇష్టం. ఏ ఆడవాళ్ళకైనా చీరలు అంటే ఇష్టమే కదండి. అది ఆయనకు నచ్చదు, అక్కడే మాకు చిన్న చిన్న గొడవలు వస్తాయి. మా వారు చాలా మంచివారు, నాకు ఎప్పుడు ఏది కావాలన్నా వద్దు కాదు అని అనరు. మా మధ్యలో అసలు గొడవలు అనేటివి రావు. ఏమండి అయినా మొగ్గుని ఎలా కొంగున కట్టుకోవాలో మా ఆడవాళ్ళకు వేరే చెప్పవసరం లేదుగా. నేను ఇంతసేపు చెప్పానే ఈయన గురించే. మా ఆయన పేరు ప్రశాంత్. ఏం లేదండి, ఈ ఉల్లిపాయ కొంచెం కోసి పెడతారా? అనుకున్నానే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతావని. ఇంటి ఓనర్కు తక్కువ, వంటవాడికి ఎక్కువ, ఇలా అవుతుందని నా బ్రతుకు ఎప్పుడు అనుకోలేదే. నాన్న, నీకు ఈవిడ తప్ప ఎవరు దొరకలేదా? నా బ్రతుకు ఇలా కావడానికి గల కారణం నీవే. ఏంటి పైకి చూస్తున్నాడు?
ఏంటబ్బా ఏమండి? సుశి, నేను ఉల్లిపాయలు తరిగి పెడతాను కదా, నీ పని నువ్వు చూసుకోనా? నాకు తెలుసండి, నేనంటే ఎంత ప్రేమనో మీకు. అప్పుడప్పుడు అట్లా కోప్పడుతుండాలి, లేకపోతే మన మాట అస్సలు వినరు. తొందరగా కానివ్వండి, నీకు తెలుసుగా మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. అయ్యో, నాకెందుకు తెలియదు, 11 అవుతుంది కదా టైము, మీ వాళ్ళు వస్తారని నాకు తెలుసు. ఆ తొట్టి గ్యాంగ్ వల్లే కదా నాకు నా పేరుకు న్యాయం చేయలేకపోయింది. అక్క, అక్క అదిగో వచ్చారు మీ ఫ్రెండ్స్. అక్క, అక్క, అక్క అక్క వచ్చారా? కూర్చోండి. ఇంకేంటే విషయాలు చెప్పాలక్క. నమస్తే. ఇప్పుడు మనకి మూడో క్యారెక్టర్ ఈవిని పరిచయం చేసుకుందాం. ఈమెకి సీరియల్స్ అంటే చాలా పిచ్చి, పొద్దున్న నుంచి పడుకునే వరకు ఏ సీరియల్ వదలదు. వాళ్ళ ఆయన ఏదో చిన్న బిజినెస్ ఉంది, దానికోసం ఊర్లు తిరుగుతూ ఉంటాడు. ఈమె మాత్రం సీరియల్స్ చూస్తూ, ఆ సీరియల్స్లో ఏం చూస్తారో తెలుసా? ఒక్కసారి వినండి. ఏ వర్ష, ఏంటి విశేషాలు? నాదేముందక్క, అంత తిందే. ఏ దీపు, ఏమన్నా కొత్త స్టాక్ వచ్చిందా? అందుకేగా వచ్చింది అన్నట్టు ఈవిని పరిచయం చేయలేదు కదూ. ఈవిడ పేరు దీపిక. వీళ్ళు దీపు, దీప అని ప్రేమగా పిలుచుకుంటారు. తను ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ చేస్తుంది. అదేంటో చెప్పనా? ఆ బిజినెస్ వల్లే మన ప్రశాంత్కి ప్రశాంతత కరువు అయిందట. అదేనండి చీరల బిజినెస్. కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా ఇదిగో ఇలా వాలిపోతూ ఉంటుంది. అవునా అక్క? నువ్వు గుప్పెడంత మంచి సీరియల్ చూసావా? నమస్కారం అన్నయ్య. నమస్కారం అన్నయ్య. నమస్కారం. నమస్కారం అక్క. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? మా ఇంట్లో. ఊరుకున్నా అన్నయ్య. మీరు మరీను గుర్తొచ్చింది, గుప్పెడంత మంచి సీరియల్ గురించి చెప్తున్నా కదక్క. ఆ సీరియల్లో హీరోయిన్ కట్టుకున్న పసుపు రంగు చీర ఎంత బాగుందో, చాలా రుచిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అవునా? అవునక్క, ఆ హీరోయిన్ ఎల్లో శారీ కట్టుకొని సింగిల్ స్టెప్ వేసుకొని అలా నడుస్తూ వస్తుంటే సూపర్గా ఉంది. అవునా? అయినా ఏం లాభం, అలా స్టాక్ తెప్పించి వెంట విన్నదే ఇది. అలా అంటావేంటి వర్ష, ఆల్రెడీ ఆ స్టాక్కి ఆర్డర్ కూడా పెట్టేశాను. వీళ్ళది మళ్ళీ మొదలైంది, ఇప్పట్లో తెగదు కానీ నా కర్మ. నమస్కారం అండి. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే సిరీస్ మేము స్టార్ట్ చేశాము. మా సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట వెళ్ళు కొట్టడం మాత్రం మర్చిపోకండి.